రక్తంలో ఉండే హిమోగ్లోబిన్ శరీరం అంతటికీ ఆక్సిజన్ని సరఫరా చేస్తుంది. ఈ హిమోగ్లోబిన్ తయారీకి ఇనుము చాలా అవసరమవుతుంది. అందువల్ల మానవ శరీరంలో ఇనుము శాతం లోపిస్తే అనేక సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా చిన్నారులు, మహిళల్లో కనిపించే పోషకాహార లోపం ఇది. శరీరంలో ఇనుము లోపిస్తే సాధారణంగా కనిపించే లక్షణం అలసట, నీరసం. ఐరన్ లోపించటం వలన శరీరం తీవ్రమైన అలసటకు గురవుతుంది. దీంతోపాటు చిరాకు, పనియందు ఏకాగ్రత తగ్గడం, బలహీనంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. ఐరన్ లోపం వలన శ్వాసకు సంబంధించిన సమస్యలు తలెత్తుతాయి. రక్తంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వలన ఎంత గట్టిగా శ్వాస తీసుకున్నా సరిపోనట్లు అనిపిస్తుంది. మెట్లు ఎక్కడం, నడవడం వంటివి చేసినప్పుడు ఊపిరాడనట్లుగా ఉంటుంది. శరీరంలో ఇనుము లోపం తీవ్రంగా ఉండి రక్తహీనత సమస్య వలన జుట్టు రాలిపోతుంది. అలాగే మెదడుకు సరిపడనంత ప్రాణవాయువు అందకపోవడం జరుగుతుంది. అందువల్ల మెదడులోని రక్తనాళాలు వాచి తలనొప్పి వస్తూ ఉంటుంది. మనిషిలో ఆందోళన, అలజడులు ఎక్కువవుతాయి. నాడీ వ్యవస్థకు తగు మోతాదులో ఆక్సిజన్ అందకపోవడం వలన అది మరింత చురుగ్గా పనిచేస్తుంది. అందువల్ల గుండె వేగం పెరుగుతుంది. ఫలితంగా అనవసర ఆందోళన పెరిగి చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడుతూ ఉంటారు. అంతేకాకుండా రక్తానికి ఎరుపు రంగునిచ్చే హిమోగ్లోబిన్ మోతాదు తగ్గిపోతుంది. కాబట్టి చర్మం కూడా తన సహజవంతమైన రంగును కోల్పోతుంది. ఫలితంగా ముఖం పాలిపోవడంతో పాటు పెదవులు, చిగుళ్ళు, కనురెప్పల లోపల కూడా ఎరుపుదనం తగ్గిపోతుంది. గోర్లు పాలిపోయి విరిగిపోతూ ఉంటాయి. ఇనుము లోపం వలన థైరాయిడ్ పనితీరు దెబ్బతింటుంది. మహిళల్లో పీరియడ్స్ నెలకు 1-2 సార్లు రావడం, పీరియడ్స్ సమయంలో రక్తం ఎక్కువగా పోవడం జరుగుతుంది. కొందరిలో రాత్రి సమయంలో కండరాలు పట్టేయడం కూడా జరగవచ్చు. అయితే ఈ ఇనుము లోపాన్ని తేలిగ్గా అధిగమించవచ్చు. క్రమం తప్పకుండా పాలకూరను రోజువారీ ఆహారంలో తీసుకోవాలి. అలాగే సోయాబీన్, గుడ్లు, చేపలు, ఎండు ద్రాక్ష, ఆకుపచ్చని ఆకుకూరలు, బంగాళాదుంప వాటిని తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.